అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి. ఇక దీంతో పాటు కూడా ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఇక చాలా మందికి పింఛన్ అయితే రావట్లేదు. ఇక ఎవరికి పింఛన్ రాదు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీని అయితే చేపడుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1 మరియు 2 తారీఖుల్లో ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తుంది అనమాట. ఇక ఈ నెలలో కూడా మనకు ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల 30వ తారీఖున అనంతపురం జిల్లాలో అయితే ఆయన మనకి యొక్క పింఛన్ల పంపిణీని అయితే మొదలు పెట్టబోతున్నారు. మళ్ళీ కూడా ఆయన స్వయంగా పింఛన్ల పంపిణీ చేస్తారని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక డిసెంబర్ నెల పింఛన్లలో రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి. అలాగే మనకు వీళ్ళకైతే పింఛన్ అయితే రావట్లేదు. ఇక వీరికి పింఛన్ ఎందుకు రాదు అంటే లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఇంతకీ పింఛన్ ఏ కారణం చేత రద్దు చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఈ విధంగా ఉంటుందండి సింబల్, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది, దానిపైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందన్నమాట. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి వివరాలను మీరు తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్ తీసుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెల కూడా మనకు పింఛన్ల పంపిణీని అయితే చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ డిసెంబర్ నెలలో కూడా మనకు పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించబోతున్నారు. ఇక మరొక 2 రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున పింఛన్ పంపిణీ అయితే చేస్తారు. కానీ డిసెంబర్ నెలలో చూసుకుంటే ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 1వ తారీఖున కాకుండా నవంబర్ 30వ తారీఖున అంటే శనివారం రోజునే మనకు పింఛన్ల పంపిణీ అయితే చేయనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు పింఛన్ తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. కాబట్టి పింఛన్లు అయితే మనకు క్రమం తప్పకుండా మీకు పంపిణీ అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక నవంబర్ 30వ తారీఖునే మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం కనుక ఆ రోజు సెలవు కాబట్టి పింఛన్ల పంపిణీ అయితే ఉండదు. తిరిగి మళ్ళీ కూడా సోమవారం 2వ తారీఖున అయితే పింఛన్ల పంపిణీ ఉంటుంది. ఇక 2వ తారీఖున అర్ధరాత్రి 12 గంటలకు అయితే ఈ పెన్షన్ సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీకు పెన్షన్ అనేది పంపిణీ చేయరనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీపై అయితే ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది డిసెంబర్ నెలకు సంబంధించి. ఇక డిసెంబర్ నెలలో ఒకరోజు ముందుగానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లా బొమ్మనహళ్ళలో అయితే ఈ యొక్క పింఛన్ల పంపిణీని అయితే ఆయన కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో అయితే చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక గతంలో చూసుకుంటే మనకు పింఛన్ ఒక నెల మాత్రమే అంటే ఈ నెలలో పింఛన్ ఈ నెలలో తీసుకోవాల్సి ఉండేది. ఒకవేళ డిసెంబర్లో మీకు పింఛన్ తీసుకోకపోతే మళ్ళీ కూడా మనకు జనవరిలో అయితే 2 నెలల పింఛన్ ఇచ్చేవారు కాదు కలిపి. ఇప్పుడు అలా కాకుండా మీరు 3 నెలల పాటు కూడా పెన్షన్ తీసుకుపోయినా కూడా అంటే డిసెంబర్లో తీసుకోకపోయినా జనవరిలో తీసుకోకపోయినా
మీరు ఫిబ్రవరిలో 3 నెలల పెన్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది. మరొక హామీని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ కూడా గతంలో లేనటువంటి దాన్ని అంటే తీసేసినటువంటి దాన్ని మళ్ళీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఎందుకు అంటే మనకు ఏదైనా కారణాల చేత ఒక నెలలో మీరు పింఛన్ తీసుకోలేకపోతే, ఏదైనా ఇబ్బందుల చేత ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళి కానీ ఈ పింఛన్లు తీసుకోలేకపోతే మళ్ళీ కూడా మరుసటి నెల ఆ నెల పింఛన్ రావట్లేదు కాబట్టి, ఎందుకంటే పింఛన్ల ద్వారానే బ్రతికేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకునే, ఒకవేళ తీసుకోకపోయినా కూడా 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు ఈ డిసెంబర్ నెలలో తీసుకోకపోయినా జనవరిలో తీసుకోకపోవచ్చు, ఒకవేళ జనవరిలో తీసుకోకపోయినా కూడా ఫిబ్రవరిలో తీసుకోవచ్చు అనమాట. ఇక ఫిబ్రవరిలో కూడా తీసుకోకపోతే మీ పెన్షన్ రద్దు అవుతుంది. ఒకవేళ అప్పటికీ కూడా మీరు తీసుకోలేకపోతే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఎందుకు మీరు పెన్షన్ తీసుకోలేకపోయిన కారణాన్ని ప్రభుత్వానికి గనుక మీరు తెలిపినట్లయితే అధికారుల ద్వారా మీకు ఈ పింఛన్ అనేది మళ్ళీ కూడా మీకు పునరుద్ధరిస్తామని కూడా ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కాబట్టి పింఛన్ల విషయంలో ప్రభుత్వం అయితే చాలా ఉదారంగా వ్యవహరిస్తోందనమాట. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు పింఛన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తోంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇక మీరు కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఏ ఏ పత్రాలు కావాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అందించడం జరిగింది. ఆ విధంగా ముఖ్యంగా 50 ఏళ్ల పింఛన్కి సంబంధించి కానీ మామూలు వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు తగిన పత్రాలు అంటే మీ యొక్క రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీరు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు జనవరిలోనే కొత్త పెన్షన్లు అయితే అమలు చేస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. జనవరిలోనే మీకు కొత్త పెన్షన్లన్నీ వస్తాయి. ఒకవేళ మీరు డిసెంబర్లో మనకు అప్లై చేసుకోలేకపోతే కనుక మళ్ళీ మీకు 6 నెలలకు ఒకసారి పింఛన్ ఇస్తారనమాట. కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి. మీరు అందరూ కూడా వెంటనే ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మరొక 4 రోజుల్లో మనకు పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని రెడీగా పెట్టుకోండి. ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఈ నెలలో కూడా పింఛన్ రద్దు అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకు రద్దు చేస్తున్నారంటే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అనర్హత ఉంటే కూడా మీరు పెన్షన్కి అప్లై చేసుకుని పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక అటువంటి వారందరినీ గుర్తించి ఈ యొక్క పెన్షన్ రద్దు చేయాలి, పెన్షన్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనర్హులకు ఎందుకు ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని వెరిఫికేషన్ చేసి వారందరికీ కూడా నోటీసులు అనేది పంపించి వారి పెన్షన్ల రద్దుకైతే ప్రభుత్వం అయితే గతంలోనే మనకు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాదాపు అనర్హత ఉన్న వారందరికీ కూడా 150,000 పెన్షన్లు అయితే రద్దు చేయడం జరిగింది. ఇక వారందరికీ కూడా రద్దు చేసి మనకు వారందరినీ కూడా తీసివేయడం జరిగింది అనమాట. ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కానీ, లేకపోతే ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నెల 30 నుంచే కూడా మనకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు కూడా డిసెంబర్ 3 లేదా 4 నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా చాలామందికి పెన్షన్ అయితే ఇవ్వట్లేదన్నమాట. ఈ విషయాలని గమనించి మీరు యొక్క పథకం ద్వారా పెన్షన్లు పొందడానికి సిద్ధంగా ఉండండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.